చిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అంతకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నేను ఈ నాలుగు గోడలు దాటి బయటికి రాలేను దీపక్. నాలుగు గోడలు దాటుతావు, అవసరమైతే నాతో పాటు కలిసి సప్త సముద్రాలు దాటుతావు. లే, ఎక్కడికి? నాతో రా. వచ్చి నా మాటని కాదని నా కూతురు చేపట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది మీరే ఆంటీ. డోంట్ టాక్ నాన్సెన్స్ ఆంటీ. ప్లీజ్, మా కంపెనీకి మీ కంపెనీకి మధ్య ఉన్న పాత కక్షలు కాసేపు మర్చిపోయి కొంచెం స్థిమితంగా ఆలోచించండి. ఆ విషయంలో రెండో ఆలోచనకి తావు లేదు. ఉంది, ఉండి తీరాలి. శాసిస్తున్నావా? అవసరమైతే మిమ్మల్ని ఎదిరిస్తాను కూడా. ఏం చూసుకుని నీకు అంత ధైర్యం? భార్గవిని చూసి, మిమ్మల్ని చూసి, నా పట్ల మీరు ఇన్నాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు చూసి. దీపక్, అభిమానించడం వేరు, ఆదరించడం వేరు, స్నేహం చేయడం వేరు, స్నేహితులతో పెళ్లి సంబంధాలు కలుపుకోవాలనుకోవడం వేరు. అవన్నీ ఆలోచించి భార్గవిని పెళ్లి చేసుకోవాలనుకుంటానండి. అందుకు నేను ఒప్పుకోనని నీకు బాగా తెలుసు. ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. ఒకరు ఒప్పిస్తే ఒప్పుకోవడానికి, ఒకరు నొప్పిస్తే నొచ్చుకోవడానికి ఈ రోజు వ్యక్తిత్వం లేని మనిషేం కాదు. వ్యక్తిత్వం ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నానంటీ. దయచేసి మా స్నేహానికి అడ్డురాకండి. హాయిగా సాగిపోతున్న మా జీవితాల్లో అడ్డొచ్చి అల్లరి చేసిన వాడివి నువ్వు. బేబీ, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. వెళ్ళదు, వెళ్ళమని చెప్తున్నాను. మమ్మీ ప్లీజ్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకున్నాను కాబట్టి భవిష్యత్తులో జరగబోయే అనర్థాలను తప్పించాలనుకుంటున్నాను. ఏమిటండి భవిష్యత్తులో జరగబోయే అనర్థాలు ఏమిటి? అసలు మీకు మీకు వైరం ఉంటే దానికి మేమెందుకు బలి కావాలి? ఎవరో ఒకరు బలి కాకపోతే వైరానికి అర్థమే ఉంది దీపక్. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న, వెళ్ళి నీ తల్లిని అడుగు. ఐ మీన్ తల్లి గాని తల్లిని. అడగాల్సిన అవసరమే వస్తే ఎవరినైనా అడగగలను, ఎవరినైనా ప్రశ్నించగలను. నీతో మాట్లాడనవసరం, ముందెక్కడి నుంచి బయటికి నడు. నడిస్తే గిడిస్తే అది భార్గవితోనే. మిస్టర్ దీపక్, ఇంతసేపు ఓపిక్గా మర్యాదగా మాట్లాడాను, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నువ్వు. మీరు ఏడ్చి మొత్తుకున్నా మీ పెళ్లి జరగదుగాక జరగదు. పెళ్లి జరగకపోతే కనీసం చావునైనా మీ చేతుల మీదుగా జరిపించండి. కమాన్, మమ్మల్ని ఇద్దరిని చంపేయండి. అవును మమ్మీ, మమ్మల్ని చంపేయండి మమ్మీ. కలిసి బ్రతకలేకపోయినా కనీసం కలిసి చచ్చామన్న తృప్తి అయినా మిగులుతుంది. భార్గవి, చంపే మమ్మీ. మేము బ్రతుకుంటే నీకు ఇష్టం లేదు. అయితే మా పెళ్లి ఒప్పుకోండి. ఆల్రెడ్ మిస్టర్ దీపక్, నా కూతుర్ని చేసుకోవాలనే కదా నీ తాపత్రయం. ఒక కండిషన్ కి నువ్వు ఒప్పుకుంటే మీ పెళ్లి జరుగుతుంది. ఒక్కటి కాదు, 100 కండిషన్లు పెట్టండి, ఆనందంగా ఒప్పుకుంటాను. ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు, మీ అమ్మ. ఆమె నా ఇంటికి రావాలి,
మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని నన్ను అడగాలి. దట్ ఈస్ క్వైట్ నేచురల్ ఆంటీ. అమ్మాయి ఇంటికి అబ్బాయి వాళ్ళు చడగడం మన ఆచారమే కదా. ఆచారం సంప్రదాయం గురించి మీ అమ్మకి ఏమాత్రం అవగాహన ఉన్నా నా ఇంటికి రమ్మని చెప్పు, నేను పెట్టే కండిషన్కి ఒప్పుకోమని చెప్పు. ఓఎస్, ఈరోజే ఇప్పుడే వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. బట్ వన్ థింగ్, ఈలోపు మీరు బార్గన్ ఏమీ అనకూడదు. అమ్మా అమ్మా, నీ కొడుకు దీపక్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు అడుగు? ఎందుకని బాబు? భార్గవితో నా పెళ్లికి ఇన్నాళ్ళు ఇటు నువ్వు అటు ఆంటీ అడ్డు చెప్తూ వచ్చారుగా, ఇప్పుడే ఆంటీని ఒప్పించొస్తున్నాను. ఒక కండిషన్ మీద ఆవిడ నాకు భార్గవికి పెళ్లి జరిపిస్తానంది. ఏమిటా కండిషన్? స్వయంగా నువ్వు వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేయాలట. అలా చేస్తే ఆంటీ ఈ పెళ్లి జరగడానికి ఒప్పుకుంటుందట. అది జరగని పని. ఏది జరగని పని? నేను వెళ్ళి ఆవిని రిక్వెస్ట్ చేయడం, భార్గవితో నీ పెళ్లి జరిపించడం, ఈ రెండు జరగని పనులే. అమ్మా, ఎందుకంత ఆశ్చర్యం? ఈ విషయాన్ని ఇప్పుడే కొత్తగా వింటున్నట్టు. భార్గవ వాళ్ళ మమ్మీ ఒప్పుకోవడం చూసి నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నానమ్మా. అమ్మ ఆలోచనలే తప్పుగా అంచనా వేయడం ఎప్పటి నుంచి మొదలైంది బాబు? అడుగుతున్నది నిన్నే, సమాధానం చెప్పు. ఏమిటి, మీ ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు? నేను చెప్పిన వార్త మీకు ఎలాంటి సంతోషం కలిగించలేదా? కలిగించలేదు, కలిగించదు కూడా. నా సంతోషమే మీ సంతోషమని మీరు ఇన్నాళ్ళు అన్న మాటలు అబద్ధాలా? బాబు దీపక్, పెళ్లి సంబంధం గురించి ఆలోచించేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు విచారించమన్నారు. అంత కష్టపడే అవసరం లేకుండానే రోజీ అనే విరోధి గురించి కొద్దిసేపు స్థిమితంగా ఆలోచించమంటున్నాను. అమ్మా, నేను ప్రేమ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ద్వేషం గురించి మాట్లాడుతున్నావు. ఈ ద్వేషం పుట్టుకొచ్చింది ప్రేమలోంచే బాబు. నాకు అవన్నీ అనవసరం. నిన్ను తీసుకువస్తానని నీతో మాట్లాడిస్తానని వాళ్ళకి మాటిచ్చాను, నువ్వు నాతో రావాల్సిందే. నేను రాను. నా కోసం ఒక్కసారి రాలేవమ్మా? కావాలంటే నీ కోసం కాటికైనా వెళ్తాను రా, కానీ ఆ ఇంటికి మాత్రం రాను. అన్నయ్య, అమ్మని అనవసరంగా బాధపడుతున్నావు, కొన్నాళ్ళ పట్టి నీ పెళ్లి విషయం మర్చిపో. నో, చివరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రానని ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు అదే చెబుతున్నాను. అవునులే, ఎందుకొస్తావు? నా ప్రేమని నా మనస్సుని నా బాధని అర్థం చేసుకోవడానికి నువ్వు నా కన్న తల్లివి కాదుగా. నా కన్న తల్లి బతుకుంటే ఇలా మాట్లాడేదా? నా కన్న తండ్రే బతుకుంటే ఇలా బాధ పెట్టేవాడా? నా కోసం సర్వస్వాన్ని త్యాగం చేసైనా సరే పెళ్లి జరిపించుండేవాళ్ళు. ఇన్నాళ్ళు నిన్ను నా తల్లి అని నమ్మడం నా మూర్ఖత్వం. అమ్మనంత మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందన్నయ్య? నువ్వు నోర్మీ అమ్మా అన్న పిలుపు కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మా అని పిలువబడే ఈ లక్ష్మీదేవి గారు నా కోసం కాసేపు తన వ్యాపార శత్రుత్వాన్ని మర్చిపోలేదా? ఈవిడి గారిన నేను అమ్మాని గౌరవించాలి, ఈవిడి గారి మాటగా నేను మర్యాదనివ్వాలి. డోంట్ టాక్ నాన్సెన్స్. ఇంకొకసారి అమ్మని ఏమైనా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, ఆవిడే నా అమ్మైతే నువ్వే నా చెల్లెలు అయితే వెంటనే నాతో బయలుదేరండి. ఓకే ఓకే.
భార్గవి. భార్గవి బేబీ లోపలికెళ్ళు. దీపక్ బేబీ మీ మమ్మీ రాలేదా దీపక్? లేదు. ఏ తను ఒట్టి మొండి మనిషి అని ఇవాళే నాకు తెలిసింది. అంటే అప్పటికి మాకైనా మొండితనం లేంది, మాకైనా పౌరుషం లేంది. బహుశా నేను ఒక బెట్టు దిగొచ్చానని ఆవిడ బెట్టు చేస్తుందేమో. నా దగ్గర ఆటలు సాగవు. చూడు దీపక్, ఇప్పుడు ఇంత బెట్టు చేస్తున్న మనిషి రేపు ఎంతకైనా తెగించగలదు. మా అబ్బాయిని అన్యాయంగా కాజేశారని మా మీద నిందలు కూడా వేయగలదు. ఆస్తి కొట్టేయడానికి నా కూతుర్ని నీ మీదకు ఉసిగొలిపానని లోకం ఆడిపోసుకునేలా చేయగలదు. వెళ్ళి తనతో చెప్పు, తను మొండైతే నేను జగమొండినని. ఇంతకు ఇప్పుడు ఏమంటారండి? అనడానికే ఉంది, ఇక నుంచి మీ ఇంట్లో నువ్వు, మా ఇంట్లో మా అమ్మాయి ఉంటారు, దట్స్ ఆల్. మమ్మీ నువ్వు ఊరుకో బేబీ, మీ పెళ్లి జరిపించడం కోసం ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాడు దీపక్. దీపక్ లేని నేను బతకలేను మమ్మీ. దీపక్ లేని నువ్వు, నువ్వు లేని నేను బతకలేను తెలుసు. కానీ మనం సుఖంగా బతకడం ఆ లక్ష్మీదేవికి ఇష్టం లేదే. అందుకు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? పాపం దీపక్ మాత్రం ఏం చేయగలడు? అయితే మమ్మల్ని చంపే మమ్మీ. భార్గవి, ఎందుకు నా చేత కాని పనులు చేయిస్తావు? కాని పనులు మీరేం చేయొద్దండి, మా పెళ్లి మేము చేసుకోగలం. భార్గవి వెళ్దాం పద. ఈ పెద్దవాళ్ళు ఎలాగో మన పెళ్లి జరిపించేట్టు లేరు. పెళ్ళయిందని అనిపించుకోవడానికి ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకున్నా సరిపోతుంది. పద. గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నా కూతురికేం పట్టలేదు. భార్గవి వస్తున్నావా లేదా? భార్గవి ప్లీజ్ ఏడవద్దు, ఊరుకో భార్గవి. ఓకే ఆంటీ, మీ పంతాన్ని నెగ్గించుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, భార్గవిని దక్కించుకోవడానికి నాకు చేత నేను ప్రయత్నాలు నేను చేస్తాను. ప్రయత్నం ఫలిస్తే మా పెళ్లి జరుగుతుంది, లేదంటే నా డెడ్ బాడీ మీకు కనిపిస్తుంది. బాబు దీపక్, చూస్తూ చూస్తూ మీ నిండు జీవితాలను నిప్పులు పాలు చేయడం నాకు ఇష్టం లేదు. నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఆ ఇంటితో ఆ మనుషులతో పూర్తిగా సంబంధాలు తెంపుకుని వస్తాను అని నువ్వంటే ఈ పెళ్లి జరుగుతుంది. అమ్మ చెల్లి అనే సెంటిమెంట్లకు పోకుండా పెళ్ళయ్యాక నువ్వు ఇంటాలుడిగా ఇక్కడే ఉండిపోతానంటే ఈ పెళ్లి జరుగుతుంది. ఒప్పుకో దీపక్. ఏమిటి ఆలోచిస్తున్నావు? లోకంలో ఏ తల్లి చేయనంత మహోపకారం మా మమ్మీ చేస్తానంటోంది. వెంటనే ఒప్పుకో దీపక్. భార్గవి నా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా అమ్మ మా చెల్లి. ప్రతిసారి నీ మాట నెగ్గాలంటే ఎలా? నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తెలుసుకో. భార్గవి. ఎస్ ఆంటీ, నా పెళ్లికి మా అమ్మ చెల్లె రావచ్చా? వీల్లేదు. సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సుభాష్, ఇప్పుడు నువ్వు నా అల్లుడివి. భార్గవి ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నిజంగా మీ ప్రేమ గొప్పదని. వెళ్ళొస్తానండి. దీపక్ ఇప్పుడు నువ్వు నడవాల్సింది బయటికి కాదు, లోపలికి. తీసుకురా అమ్మా. హలో బాబు, నేను
దీపక్ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. దీపక్ గాని అక్కడికి వచ్చాడా? అలాగే బాబు. హలో అంకుల్, నేను దీప్తిని. దీపక్ ఇంకా ఇంటికి రాలేదు, అక్కడికని వచ్చాడా? ఆహా, అలాంటిదేం లేదు. ఓకే అంకుల్. రంగనాథం గారి ఇంట్లో కూడా లేడు. ఒకవేళ భార్గవి వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో. దీపక్, దీపక్! ఎస్ ఆంటి. కమ్ కమ్ కమ్, భార్గవిని కూడా రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. భార్గవి, ఆంటీ పిలుస్తుంది. ఏంటి మమ్మీ హడావిడి, ఎనీథింగ్ స్పెషల్? ఉండండి చూద్దరు గాని. మోడల్ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేసి పంపించారు. ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీ టేస్టీ టేస్ట్ అండి. ఇప్పటి నుంచే మీ ఆంటీని కాక పట్టడం మొదలా? కాక పట్టాల్సిన అవసరం నా అల్లుడికి ఏంటి? నిజంగానే వెడ్డింగ్ కార్డ్ చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ. హలో, మా వాళ్ళు కార్డ్ మోడల్ ఓకే చేశారు, ప్రింట్ చేసేయండి. మధ్యాహ్నం కల్లా రెడీ కావాలి, టైం కూడా పెద్దగా లేదు. డూ ఇట్ ఫాస్ట్. కార్డ్స్ 2 అవర్స్లో రెడీ అవుతాయి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఎవరికిద్దాం అనుకుంటున్నారు? చాయిస్ మీదే అండి. మొదటి శుభలేఖ మీ అమ్మకివ్వు దీపక్.